అశోక్ అశోక్ ఏం చేస్తారు ఆటో డ్రైవింగ్ అండి నాది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నేను 8 ఇయర్స్ నుంచి చేస్తున్నా 8 ఇయర్స్ చేస్తున్నారా ఎట్లా రోజుకి ఎంత సంపాదిస్తారు రోజుకు 5 400 500 600 అట్లా మిగులుతాయండి డీజిల్ పోను మిగులుతాయండి ఓకే లోకల్లోనే ఉంటారా మీరు ఆ లోకల్ నా కిలవరంగల్ ఇప్పుడు ఎట్లుంది మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి కాబట్టి పెరిగిన బానే పెరిగింది బానే పెరిగినాయండి మరి బానే పెరిగాయి అంటున్నారు కాబట్టి ఎవర్ చేతిలో ఉంది అనుకుంటున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం అండి నరేంద్ర మోడీ ప్రభుత్వమే బాగుంది మరి ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్రానికి ఈ కేంద్రానికి ఈ బుద్ధి చెప్పాలి ఎట్లా బుద్ధి చెప్పాలి ఈ గ్యాస్ రేట్లు కూడా అధికంగానే పెరిగినాయి పెట్రోల్ డీజిల్ కూడా అధికంగానే పెరిగినాయి ఓకే బానే పెరిగింది అసలే బతకలేని పరిస్థితులు ఉన్నాడు నన్నపరే నరేంద్ర అండి బానే ఉన్నదండి కొంతవరకు బానే ఉన్నది చేస్తాడు వస్తాను ప్రతి పుట్టబోయే బిడ్డ నుంచి పీజీ వరకు పీజీ 2 కేజీ వరకు మా ఇంట్లో ఇక ఏమున్నదా అండి వస్తాయి రైతు బంధు వస్తుంది ఎన్ని ఎకరాలు ఉంది నాకు 2 ఎకరాలు ఉందండి 2 ఎకరాలు ఎంత ఎంత పడుతుంది అంటే 10,000 పడుతుంది అండి 10,000 పడుతుంది సంవత్సరానికి ఎవరు ఇవ్వలేదు కదా రైతు బంధులు ఇవ్వలే ఎట్లా ఆస రైతు ఉందా మరి ఆస రైతు అండి పీజుల పిల్లల పీజుల కూడా ఆస రైతు అండి అందులో నుంచి అది ఇస్తారా అందులో నుంచి మరి అంటే వ్యాపారం చేయరా మామూలుగా వ్యాపారం అమ్మ నాన్న చేస్తారండి నేను ఓన్లీ పిల్లల చదువుకోవడానికి ఇటు వచ్చినా ఓకే ఓకే మరి కేసీఆర్ పాలన ఎట్లా ఉందంటారు కేసీఆర్ పాలన అంటే బానే ఉన్నదండి పథకాలు కూడా పర్లేదు మరి మళ్ళీ తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తారనుకుంటున్నారు ఏమా అంతా అంతా ఈ కేసీఆర్ పాలనే ముందుకు వచ్చేటట్టుంది అండి మళ్ళీ వచ్చేటట్టు మీ మద్దతు ఎవరికి ఉంటుంది టిఆర్ఎస్ అండి జిరాక్స్ షాప్ ఒకటేనా ఇంకేమైనా చేస్తారా జిరాక్స్ షాప్ ఒకటే మేడం జిరాక్స్ షాప్ ఒకటి ఎట్లా వస్తుంది మరి ఎట్లుంటది ఎక్కడ వస్తుంది షాప్ పర్వాలేదు మేడం పర్లేదు బాగానే నడుస్తుంది ఓకే మరి ఇక్కడ ఎమ్మెల్యే తెలుసా తెలుసు నన్నపరే నరేంద్ర ఎట్లుంది ఆయన పాలన ఇక్కడ మంచిగా ఉన్నాను చేస్తాడా ఆ మంచిది ఎప్పుడైనా వస్తాడా కనిపిస్తాడా ఏ కనిపిస్తాడు కనిపిస్తాడా ఇప్పుడు మరి సీఎం కేసీఆర్ పాలన గురించి ఏం చెప్తారు ఓకే మేడం మంచిగా ఉన్నాను పర్లేదు అంటారా ఆ మంచిది అంటే ఇప్పుడు మనం చూసినంత వరకు ముందు కాంగ్రెస్ పాలన చూసినాము ఇప్పుడు టీఆర్ఎస్ పాలన చూస్తున్నాము ఎట్లా తేడాలు ఏమున్నాయి అంటారు అంటే అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు ఆ జరిగింది మేడం ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు రోడ్లు చూసినా మంచి నీళ్లు చూసినా మిషన్ భగీరథ నీళ్ళు వస్తానే ఇంతకుముందు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు డే బై డే వాటర్ బాగానే వస్తున్నాయి రోడ్లు కూడా మంచిగానే అయినాయి మేడం అన్ని విధాలు అయితే మంచిగానే అనిపి సాటిస్ఫాక్షన్గానే ఉంది మేడం సాటిస్ఫాక్టరీగా మరి రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి రేవంత్ కాంగ్రెస్ కొంచెం ఛాన్స్ ఉందంటారా ఒక రేవంత్ రెడ్డి ఓకే మేడం కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే కొంచెం బాగాలేరు మేడం సీనియర్స్ అందరూ ఆయన తొక్కుదామని చూసి వాళ్ళ లోపల వాళ్ళకే ఐక్యత లేదు ఐక్యత ఉంటే మంచిగా ఉంటుంది మేడం కాంగ్రెస్ పార్టీ కూడా ఓకే ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారా ఇవాళ లొల్లి లేకపోతే వస్తారు మేడం వాళ్ళు వాళ్ళే లొల్లి పెట్టుకుంటున్నారు కదా మేడం అదొకటి ఇబ్బందికరమైన విషయం మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తాయా గవర్నమెంట్ నుంచి వచ్చేవి మా అమ్మకి పెన్షన్ వస్తుంది అంటే అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అంటే బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదనుకోవచ్చు ఇక్కడ నాకు తెలిసి పోటీ ఏం లేదు మేడం ఇక్కడ బీఆర్ఎస్ పోటీ ఏం లేదు కేంద్రంలో ఉన్న బీజేపీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్రంలో ఓకే మేడం బీజేపీ బీజేపీ ఓకే గ్యాస్ ధరలు అన్ని ధరలు ఓకేనా ధరలు పెరిగినాయి మేడం దానికి ఎవరున్నా పెంచుతూనే ఉన్నారు తగ్గించే వాళ్ళు అయితే ఎవరు లేరు కదా మేడం ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తారనుకుంటున్నారు బీఆర్ఎస్ వస్తుంది మేడం బీఆర్ఎస్ వస్తుంది మీ మద్దతు ఎవరికి ఉంటుంది ఇక్కడ ఇక మాకున్న స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంటుంది కదా మేడం అపోజిషన్ లేదు కదా మేడం అసలు ఇక్కడ అపోజిషన్ లేదు తూర్పులో అపోజిషనే లేదు మేడం ఎవరున్నారు మేడం ఎవరు లేరు కదా మేడం పేరండి ఎండి సలీమ్ ఏం చేస్తారు నేను కార్ మెకానిక్ చేస్తాను ఎక్కడ ఉంటారు కిలవరంగల్ మధ్యకోటలు ఓకే ఓకే ఏం చేస్తారండి మెకానిక్ చేస్తాం మెకానిక్ చేస్తారా ఎంత ఎంత సంపాదిస్తారు రోజుకి
రోజుకి 1000 రూపాయలు 800 అట్లా వస్తుంది. ఓకే. ఎట్లా మీ ఎమ్మెల్యే తెలుసా మరి? ఆ ఎన్నోదేళ్ళ చాలా తెలుసు. పేరు? నన్నపల్లి నరేందర్ గారు. ఎట్లా ఉంది ఆయన పాలన ఇక్కడ? చాలా బాగుంది. చాలా బాగుంది. కలుస్తారు ఎప్పుడైనా? కలుస్తారు కలుస్తారు వస్తారు. సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు వచ్చి. మన డ్రైనేజ్ విషయం కానీ రోడ్ విషయం కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తారు. మోరీలు అట్లాంటి ఏదన్నా 24 గంటల కరెంట్ అన్నారు ఇస్తున్నారా? ఇస్తాం వస్తాను. కరెంట్ ఉంటుందా? ఉంటది. ఓకే. మిషన్ బగిరద వాటర్ వాటర్ 24 అవర్స్ వస్తాను. వస్తున్నాయా? ప్రాబ్లం లేదు. ఆ నీటే ఉన్నాయి వాటర్. నీట్ గానే ఉంటాయా? వాటర్ అయితే ప్రాబ్లం ఏం లేదు. డ్రైనేజ్ సుదాం బాగానే ఉన్నాయి మధ్యలో. గల్లీల రోడ్లు సుదాం. సీసీ రోడ్ వేసి సీసీ రోడ్లు వేసుకున్నారా? చేస్తే మరి ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి తేడా ఏంటంటారు? ఇక అప్పుడు అంటే ఇక వాళ్ళ పరిపాలన ఎందుకు కానీ ఇది అదే బాగుంది పరిపాలన ఇప్పుడు వెళ్ళేది. చాలా అంటే తేడా ఏం చూస్తున్నారు అప్పటికి ఇప్పటికి? తేడా అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కానీ చదివితే అన్ని పనులు బాగున్నాయి. కరెంటు లేకపోయేది ఇబ్బంది ఉండేప్పుడు, ఇప్పుడు చాలా బాగుంది కరెంటు. 24 గంటలు వాటర్ వస్తున్నాయి అట్లా. కేసీఆర్ పాలన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగానే ఉంది కదా పాలన అయితే. బాగానే ఉంది. ఇప్పుడు పింఛన్లు కానీ రైతులకు రుణమాఫీలు అట్లాంటివి వస్తున్నాయి కదా. అట్లా బాగానే వస్తాయా? ఏమైనా పథకాలు వస్తాయా గవర్నమెంట్? వస్తాయి చెందుతానే. ఏం వస్తున్నాయి? రేషన్ కానీ అన్ని అది వస్తున్నాయి కదా బాగానే. సొంతగా పొలం ఏమన్నా ఉందా? లేదు. రేషన్ సామాన్లు ఇవన్నీ? రేషన్స్ అయితే బాగానే వస్తాయి. మరి ఇక్కడ ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్తో పాటు ఏ పార్టీ గట్టిగా ఉందంటారు? ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ బాగుంది, గట్టిగా ఉంది. ఓకే. ఒకవేళ టఫ్ ఫైట్ ఇవ్వాలనుకుంటే ఏ పార్టీ ఇచ్చే ఛాన్స్? ఇక టఫ్ అంటే ఇక రెండు అయితే అవి చెప్పుకోవడానికి తప్ప కానీ బీఆర్ఎస్ ముందు ఉంటుంది. చాలా మంది ఉంటుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? బీఆర్ఎస్. బీఆర్ఎస్కి ఉంటుంది.